శాలిని మరియు శేఖర్ ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ కావాలనుకున్నారు. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి కొండ మీద పెళ్లి చేసుకోవడానికి వెళ్లారు. నలుగు పెట్టడం అంతా అయిపోయాక ఏదో ఒక కారణం చేత హోటల్ ఫుల్ గా మంటలు రేగుతాయి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డ్రెస్సులు వస్తువులంతా కాలిపోతుంది. శాలిని మరియు శేఖర్ కి ఇప్పుడు ఏం చేయాలో తోచలేదు. చూడండి పిల్లలు, నాకు తెలుసు జరిగింది చెడ్డ విషయమే, కానీ దేవుని దయవల్ల మన మనుషులెవ్వరికి ఏమీ కాలేదు. దీనివల్ల మన ప్రాణాలే కోల్పోయి ఉండొచ్చు. శేఖర్, శాలిని, మీ ఇద్దరి కుటుంబ సభ్యులు మిత్రులు ఇక్కడే ఉన్నారు, పండితుడు కూడా ఉన్నారు, ముహూర్తం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ దగ్గరలో ఏదైనా గుడి ఉంటే అక్కడికి వెళ్ళి పెళ్లి చేయొచ్చు. ఏదేమైనా పెళ్లి పెళ్ళే కదా, అది పెద్ద హోటల్లో జరిగినప్పటికీ చిన్న గుడిలో జరిగినప్పటికీ. నాకైతే ఓకే, శాలిని నాతో ఉంటానంటే ఎప్పుడైనా ఎక్కడైనా పెళ్లికి రెడీ నేను. కానీ నా పెళ్లి డ్రెస్ నేను ఇప్పుడు ఏం వేసుకోవాలి? నాకు వేసుకోవడానికి అసలు నా దగ్గర ఏమీ లేదు. ఏదో ఒక డ్రెస్ వేసుకోమ్మా, శారీ కుర్తా ఏదైనా పర్లేదు. నా దగ్గర ఒకే ఒక నల్ల కుర్తా ఉంది, దాన్ని నేను తీసి పారేద్దాం అనుకున్నాను. అంతే, అయిపోయింది ఇవాల్టి ముహూర్తానికి మీ ఇద్దరికి పెళ్లి అంతే. కానీ నల్ల రంగు పెళ్లిలోనా? ఈ కలర్ గిలర్ గురించంతా నువ్వేం కంగారు పడకు. నువ్వెప్పటినుండో మా ఇంటి పిల్లగా మారిపోయావు. ఆ తర్వాత మాకు బాగా తెలుసు మీ ఇద్దరికి ఇంతకన్నా చాలా మంచి పార్ట్నర్స్ అస్సలు దొరకరు. ఆ కొండ పైన ఒక చిన్న గుడి ఉంది, ఆ గుడిలో వాళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుంది. శాలిని ఒక నల్ల కుర్తా వేసుకుంది, మరి శేఖర్ ఒక సింపుల్ షర్ట్ వేసుకున్నాడు. అక్కడున్నోళ్ళంతా ఇది చూసి షాక్ అయ్యారు, ఏంటి అమ్మాయి నల్ల డ్రెస్ వేసుకుందని. శాలినికి శేఖర్ కి అక్కడున్న వాళ్ళందరూ అదో విధంగా చూస్తున్నారనిపించింది. కానీ వాళ్ళకి వాళ్ళ కుటుంబం యొక్క ఆశీర్వాదము, వాళ్ళకి నచ్చిన లైఫ్ పార్ట్నర్స్ దొరికారు. పెళ్ళంతా అయిపోయాక వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఊరికి తిరిగి వస్తారు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ శాలిని చూడ్డానికి వచ్చారు. నువ్వెలా నల్ల డ్రెస్ వేసుకుని పెళ్లి చేసుకున్నావు? అదెంత చెడ్డ తరుణమో తెలుసా? ఆంటీ, నేనేం కావాలనే నల్ల డ్రెస్ వేసుకుని నిలబడలేదు, అది అక్కడ నిప్పంటుకుంది. అయ్యో, నీ రాసే బాలేదనుకుంటాను. ఇప్పుడేగా పెళ్ళై ఇంటికొచ్చావు, నీతో పాటు అలాగే చెడ్డ దరిద్రాన్ని తీసుకొస్తున్నట్టున్నావు. నా పెళ్లి కళ కూడా చెదిరిపోయిందాంటీ, ఇలా అంతా మాట్లాడకండి. ఊర్లో ఉన్న వాళ్ళందరూ తనని తక్కువ చేసి మాట్లాడారు. తొందరగానే ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆమెని నల్ల డ్రెస్ పిల్ల అని పిలవడం మొదలుపెట్టారు. పెళ్లికి ముందే మంటలు రేగింది. పెళ్ళైన తర్వాత అందరూ ఆమెని ఒక చెడు చూపుతో చూడసాగారు. ఏమైంది శాలు, చాలా రోజుల నుంచి చూస్తున్నాను, ఏదో సమస్యతో ఉన్నట్టున్నావు. మీకు నాతో పెళ్ళైంది కదండి, మీరు కూడా ఆ రోజు సాధారణ డ్రెస్ లోనే ఉన్నారుగా. కానీ ఊర్లో వారందరూ నన్నే ఎందుకు ఆడిపోసుకుంటున్నారు? ఊరి వాళ్లతో ఏంటి, వాళ్ల మాటలు అస్సలు పట్టించుకోకు, కొన్ని రోజుల్లో మర్చిపోతారు. ఆరు నెలలు గడిచాయి, ఇంకా వాళ్ళు ఏది మర్చిపోలేదు. మీకు తెలుసా, ఈ రోజు కూడా నేను నల్ల కుర్తా వేసుకుని బజార్కెళ్ళా. నన్ను చూడగానే అందరూ బజార్ నుండి బయటకెళ్ళిపోయారు. అడిగితే నేను చెడ్డ తరుణాన్ని తీసుకొస్తున్నానంట. నా వెనక అందరూ ఇది శాలిని కాదు, ఇది నల్లని అంటున్నారు. శాలినికి ఆ రోజు చాలా బాధగా అనిపించింది. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆమెకి ఏదో దయ్యం పట్టినట్టు చూస్తూ ఉన్నారు. కానీ శాలు, నువ్వైతే నాకెప్పుడు ఇలా చెప్పలేదే, నీకిలా జరుగుతోంది అని. అమ్మ కూడా సంతోషించి లాటరీ గురించి మాత్రమే చెప్పింది. అమ్మ చాలానే సంతోషపడింది. జీవితంలో నా సంతోషాన్ని మర్చిపోయాను. లక్ష రూపాయలు లాటరీ తగిలినా కూడా నాకు ఆ సంతోషాన్ని ఇవ్వలేదు. శాలిని ఎప్పుడైతే నల్ల కుర్తా వేసుకుని బయటకెళ్తుందో అప్పుడంతా ఊర్లో ఉండేవాళ్ళు చెడుగా మాట్లాడడం వల్ల బాధపడేది. ఇలా మూడు నాలుగు సార్లు జరిగాక శాలిని మరియు ఇంట్లో వాళ్ళకి ఏమనిపించిందంటే, ఆమె ఎప్పుడైతే నల్ల కుర్తా వేసుకుంటుందో అప్పుడంతా ఇంట్లో వాళ్ళకి మంచి జరుగుతుందని అనిపించింది. ఇది నిజమా అబద్ధమా? కోడల్ పిల్ల, నీకు తెలుస్తుందా, ఈ నల్ల కుర్తా ఏదో మాయ చేస్తుంది. ఆ అవునత్తయ్యా, నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఒకసారి మనకు ఒక లక్ష రూపాయలు లాటరీ తగిలింది, ఇంకోసారి మీరు పోగొట్టుకున్న బంగారు నగ దొరికింది, మూడోసారి మావయ్య గారి పెద్ద బిల్ క్లియర్ అయింది, మరి ఈరోజైతే చాలా మాయ చేసింది. అదే కదా, మంచిగా శేఖర్ ని కంపెనీకి మేనేజరే చేసేసింది అసలు. కానీ ఈ కుర్తాని నేను ముందు కూడా వేసుకున్నానే, కానీ సడన్ గా ఇంత మంచిగా ఎందుకు జరుగుతుంది? ఎలా జరుగుతుందని కనిపెట్టడానికి ఒకే ఒక దారుంది. రేపు మళ్ళీ కుర్తాని నువ్వు వేసుకో,
రేపు కూడా ఏదైనా మంచి జరిగితే అప్పుడు ఇది మాయా కుర్తా అని కన్ఫర్మ్ అవుతుంది. మరుసటి రోజు పొద్దున్న షాల్ని నల్ల కుర్తా వేసుకుని తయారవుతుంది. తన కొన్ని సామాన్లు కొనాల్సి వచ్చింది. అదే కాక ఇంటి బిల్లులు కూడా కట్టాల్సి వచ్చింది. బజార్కెళ్లి కొనడంలో తనకున్న మంత్ర కుర్తా గురించి మర్చిపోయింది. తర్వాత తను ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్తుంది. రఘుమామ, నేను ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి. సరేనమ్మా, ఈ ఫామ్ నింపు, ఇంకా డబ్బులు నాకివ్వు, నేను కట్టేస్తాను. శాలిని డబ్బులిచ్చేసి అక్కడి నుంచి బయలుదేరుతుండగా రఘుమామయ్య డబ్బుల్ని తిరిగిచ్చేస్తాడు. కంగ్రాట్స్ శాలిని. కంగ్రాట్సా, ఎందుకు? నువ్వు ఈరోజు మా 100వ కస్టమర్వి. అలాగా? సరే, కానీ కంగ్రాట్స్ ఎందుకు? అయితే మరి డబ్బులు? టాటా ఎలక్ట్రిసిటీ వాళ్ళ ఆఫర్. ఈరోజు 100వ కస్టమర్కి ఒక లక్కీ ప్రైజ్ ఉంటుంది. అదేంటంటే ఇక మీరు 1 సంవత్సరం పాటు కరెంటు బిల్లు కట్టక్కరలేదు. శాలిని సంతోషంగా ఇంటికి పరిగెడుతుంది. అత్తమ్మా, అత్తమ్మా మాయనే, నిజంగానే ఈ నల్ల కుర్తా మంత్ర కుర్తా, కరెంటు బిల్లుని మనం 1 సంవత్సరం పాటు కట్టక్కర్లేదు. అత్తా కోడళ్ళిద్దరూ సంతోషంలో కౌగిలించుకుంటారు. శాలిని యొక్క నల్ల కుర్తా మంత్ర కుర్తా అని అందరికీ తెలిసిపోతుంది. కానీ ఊర్లో ఉండే వాళ్ళు ఈ విషయాన్ని నమ్మడానికి తయారుగా లేరు. వాళ్ళు పెళ్లిలో జరిగిందంతా కప్పిపుచ్చడానికి ఇలా అబద్ధాలు చెప్తూ తిరుగుతున్నారు. నాకు తెలిసి ఇలా మంత్రాలు గింత్రాలు ఏవీ ఉండవని. అలా ఉంటే కాస్త చేసి చూపిమ్మనండి. జనాలందరూ దీని గురించి ఏవేవో మాట్లాడసాగారు. షాలిని మరియు వాళ్ళ అత్తయ్య అబద్ధాలు చెప్తున్నారని చెప్పారు. ఈ విషయం షాలిని చెవిలో పడుతుంది. అత్తమ్మా, మీరు విన్నారా ఊళ్ళో వారందరూ ఏం మాట్లాడుకుంటున్నారో? విన్నా విన్నా, వాళ్ళ మంత్ర కుర్తా గురించి నమ్మట్లేదుగా. మరుసటి రోజు పొద్దున మళ్ళీ షాలిని నల్ల కుర్తా వేసుకుని బజారుకెళ్ళింది. ఊర్లో ఉన్న వాళ్ళందరి చూపు ఆమె మీదే ఉంది. ఎందుకు మీరందరూ నన్ను ఇలా చూస్తున్నారు? అబ్బెబ్బే, మేము నల్లటి మాయా కుర్తి ఎలా ఉంటుందో చూస్తున్నాం అంతేనమ్మా. కొద్దిగా ఈ గడ్డిని మాయం చేసి చూపించమ్మా నీ నల్లటి మాయా కుర్తీతో. ఊర్లో ఉన్న వాళ్ళందరూ షాలిని చూసి నవ్వుతూ ఉన్నారు. తర్వాత అందరూ ఆమెని బాగా ఎగతాళి చేశారు. ఆ రోజు సాయంత్రం ఊర్లో ఉన్న వాళ్ళందరూ పూజ కోసం గుడిలోకొచ్చారు. షాలిని నల్ల కుర్తా వేసుకున్నందున పూజారామును లోపలికి రానివ్వలేదు. లేదు, నేను ఖచ్చితంగా లోపలికెళ్తాను. అవును, నల్ల కుర్తా వేసుకున్నాను. అయితే ఏంటి? నా మనసు తెలిపే. నా మనసు ఎలాంటిదో ఆ దేవుడికి తెలుసు. షాలినికి పూజారికి జరిగిన ఈ గొడవ తెలుసుకొని గుడిలో ఉన్న వాళ్ళందరూ బయటకొస్తారు. అప్పుడు ఒక పెద్ద భూకంపం వస్తుంది. ఆ తర్వాత ఊర్లో ఉన్న ఒక్క గుడి కూడా కూలిపోతుంది. భగవంతుడా, నీ లీలలు అద్భుతం. ధన్యవాదాలు, మేమందరం బయటపడగలిగాం. లేదంటే ఏమైపోయేవాళ్లమో ఏమో. చూశారుగా, నా కోడలి పిల్ల వేసుకున్న నల్లని కుర్తా వల్లే గదా మీరందరూ ఇలా బయటకొచ్చారు. నా కోడలి యొక్క నల్ల కుర్తానే ఇప్పుడు మిమ్మల్ని కాపాడింది. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడిప్పుడే షాలిని నమ్మసాగారు. షాలిని ఒకవేళ అక్కడికి రాకపోయింటే పూజారాముతో గొడపడేవారు కాదు. అప్పుడు ఊర్లో ఉండేవాళ్ళు గుడి నుండి బయటకొచ్చేవాళ్ళు కారు. ఆ రోజు నుండి షాలిని ఎగతాళి చేయడమూ దరిద్రమని పిలవడం మానేశారు. ఆమెతో ఆప్యాయంగా ఉంటున్నారు.